జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజన్ మహా స్వామి మనవాళ మామనిగలు అనుగ్రహించిన ఉపదేశర తినమాల దివ్య ప్రబంధంలో 64వ పాసురం. తన్నార్యనకు తాన్ అడిమై సేవదు అవన్ ఇన్నాడు దన్నిల్ ఇరుక్కుం నాళ్ అన్నేర్ అరిందుం అదిలాసై ఇన్ని ఆసారియనై పిరిందిరుప్పార్ మనమే పేసు. ఈ పాసురంలో మనవాళ మామనిగల్ ఇప్పటి వరకు ఆచార్య ఉపకార వైభవాన్ని అనుగ్రహించారు. ఆ ఆచార్య ఉపకారాలని తలిస్తే ఆచార్యులని విడిచిపెట్టి ఉండలేరు దూరంగా అని. ఈ పాసురంలో ఆ ఆచార్య వైభవం తెలిస్తే కైంకర్యం చేయకుండా ఉండగలరా? కైంకర్యం యొక్క భోగ్యత తెలిస్తే విడిచి ఉండలేరు అని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు మనవాళ మామనిగల్. కీష్ ఆచార్యన్ పండిన ఉపకారత్తై అనుసంధిత్తాల్ అవనై ప్రియ ప్రసంగమిల్లై ఎన్నార్. ఆచార్యుల ఉపకార వైభవాన్ని తలిస్తే వారిని విడిచిపెట్టి ఉండలేరు అన్నారు వెనక పాసురాలలో. ఇది ప్రాప్యమాన అవన్ విషయత్తిల్ కైంకర్యత్తై ఉణరందాలు ప్రియ ప్రసంగమిల్లై. అలాగే ప్రాప్యమైన ఆచార్య విషయంలో కైంకర్యము భోగ్యత తెలిస్తే విడిచి ఉండలేరు అని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు మనవాళ మామనిగల్. తన్నార్యనుక్కు తాన్ అడిమై సేవదు. తాయిక్కు చోరిడుమా పోలే తనకు అసాధారణ శేషియాన ఆచార్యనుకు తదేక శేషభూతనాయ్ తన్ కైంకర్యాదిగళిలే తనకు దారకాదిగళా ఇరుక్కిర తన్నుడయ్య స్వరూపానురూపమాన కైంకర్యత్తై చేదు ఉజ్జీవిప్పదు. ఉదాహరణ, కన్న తల్లికి అమ్మకు సాపాటు పెడితే ఎంత ఆనందం అది, ఎంత భోగ్యం అది. అలాగే అసాధారణ శేషి అయిన ఆచార్యులకి కైంకర్యం చేస్తే ఆ భోగ్యతను విడిచిపెట్టి ఉండలేరు అంటున్నారు. శిష్యుల యొక్క స్వరూపం ఏమిటి అంటే ఆచార్యులకి కైంకర్యం చేయడమే. శిష్యులకి దారక పోషక భోగ్యములేమిటి అంటే ఆచార్యులకి కైంకర్యం చేయడమే స్వరూపానురూపంగా. అలా ఎవరైనా చేశారా అంటే నమ్మాళ్ వాళ్ళు భూలోకంలో వేంచేసి ఉన్న కాలము 32 సంవత్సరాలు. ఆ 32 సంవత్సరాలలో కన్నన్ రోటికి కట్టుబడ్డాడు అని 6 నెలలు స్పృహ కోల్పోయారు. పిరప్పిలి పుట్టుక లేనివాడు పుట్టేడు అని 6 నెలలు స్పృహ కోల్పోయారు. కంగల్ సివందు అనే పాసురాన్ని కటాక్షిస్తూ 6 నెలలు స్పృహ కోల్పోయారు నమ్మాళ్వార్లు. 32 సంవత్సరాలలో 18 నెలలు స్పృహలో లేరు స్వామి నమ్మాళ్వార్లు. ఆ కాలంలో ఆ సమయంలో మధుర కవియాళ్వార్లు నమ్మాళ్వార్లకు దగ్గరగా ఉండి అనేక కైంకర్యాలు చేశారు స్వామి నమ్మాళ్వార్లకి. ఆచార్యులు వైకుంఠాన్ని అలంకరించినాక నమ్మాళ్వార్లు ఆచార్య వైభవం, నమ్మాళ్వార్ల వైభవాన్ని లోకమంతటికీ తెలిసేలా ప్రకాశింపచేసిన వారు మధుర కవి ఆళ్వార్లు. ఆచార్యులైన నమ్మాళ్వార్లు భూలోకంలో ఉండగానూ మధుర కవి ఆళ్వారు కైంకర్యం చేశారు. నమ్మాళ్వార్లు వైకుంఠానికి అలంకరించినాక కూడా ఆచార్య వైభవాన్ని అందరికీ తెలియజేస్తూ, నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిముజ దివ్య ప్రబంధ వైభవాన్ని అందరికీ తెలియజేస్తూ కైంకర్యం చేసిన వారు మధుర కవి ఆళ్వార్లు ఆళ్వారాదులలో. అలాగే పెరియ తిరుమల నంబి గారికి గోవింద పెరుమాళ్ 80లు అద్భుతమైన కైంకర్యాన్ని చేసేవారు. పెరియ తిరుమల నంబి గారిని విడిచి ఉండలేని స్థితి కలిగిన వారు 80లు. పెరియ తిరుమల నంబి గారికి దగ్గరగా ఉండి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో 80లు కైంకర్యాన్ని చేసేవారు. అలాగే రామానుజుల వారి విషయంలో ప్రావణ్యం కలిగిన వారు వడుగ నంబి. తిరువరంగం ఆస్థానంలో నంబెరుమాళ్ పురపాటుగా వేయించేసినా కూడా
అందరు నంబెరుమాళ్ల సౌందర్యాన్ని పురప్పాటు సౌందర్యాన్ని సేవించడానికి వెంచేసేవారు బయటికి. వడుగనంబి గారు మాత్రము రామానుజుల వారు ఏమీ స్వీకరించలేదు తీసుకోలేదు అని పాలక ఇంకర్యం చేసేవారు. రామానుజుల వారికి ఆ పాలు కాచి మరీ వేడిగా లేకుండా మరీ చల్లగా కాకుండా చక్కగా ఎంబెరుమానార్ల తిరువుళ్ళానికి తగ్గట్టుగా దగ్గరగా ఉండి పాలకైంకర్యం చేసేవారు రామానుజుల వారికి వడుగనంబి గారు. అంత అద్భుతంగా మన పెద్దలందరూ కూడా ఆచార్యులకి కైంకర్యాన్ని చేసి ఉజ్జీవించిన వారు. ఆ కైంకర్యం లభించకపోతే బాధపడేవారు. అలా ఆచార్యులకి కైంకర్య భోగ్యత రుచి తెలిస్తే విడిచి ఉండగలమా శిష్యులమైన మనము? ఉండలేరు అని అద్భుతంగా మనవాళ్ళ మామునిగల్ ఈ పాసురంలో 64వ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. గురుకళుకు అనుకూలరాయ్ అవన్ అన్నాటిలే యజుందరుళినాల్ ఇవన్ ఇన్నాటిలే యార్కు అడిమై செய்ய పూగిరాన్. ఆచార్యులు వైకుంఠాన్ని అలంకరిస్తే శిష్యులమైన మనము ఈ లోకంలో ఉంటే ఎలా కైంకర్యం చేయగలము? కనుక ఆచార్యులు భూలోకంలో ఉండగానే కైంకర్యాన్ని చెయ్యాలి అంటున్నారు. అవన్ ఇంద విభూతిలే ఎడుత తిరుమేనియోడే ఈశ్వరేచ్ఛయాలే యజుందరులిరుక్కుం నాళాయితే ఇవన్ అడిమై செய்யலாவது. ఆచార్యులు ఈ భూలోకంలో ఉండగానే మనం కైంకర్యాన్ని చేయాలి. ఆచార్యులు అన్నాటిలే పోనాల్ ఆచార్యులు శ్రీవైకుంఠాన్ని అలంకరిస్తే అయర్వరం అమరర్గల్ అధిపతియానుడవనుడయ్య అనుభవ కైంకర్యంగలే ఆజంగాల్ పట్టు కుమిజ్ నీరుండు పోమిత్తనయ్యిరే. ఆచార్యులు శ్రీవైకుంఠాన్ని అలంకరించిన తరువాత అయర్వరం అమరర్గల్ అధిపతియాన ఆ వైకుంఠనాథుడికి మన ఆచార్యులు అనేక రూపాలు ఏకదా భవది ద్విధా భవది త్రిధా భవది సహస్రదా భవది ఇలా మన ఆచార్యులు శ్రీవైకుంఠానికి వెళ్ళినాక నిత్యసూరుల నాయకుడికి శ్రీవైకుంఠనాథుడికి అనేక రూపాలను ధరించి అనేక కైంకర్యాలు చేస్తూ ఆనందంగా వెంచేసి ఉంటారట శ్రీవైకుంఠంలో. అలా మన ఆచార్యులు వైకుంఠాన్ని అలంకరిస్తే మనం ఈ లోకంలో ఉండి ఆచార్యులకి కైంకర్యం చేయగలమా? కుదరనే కుదరదు. కనుక ఆచార్యులు ఈ లోకంలో లీలా విభూతిలో ఉండగానే మనం ఆచార్యులకి కైంకర్యం చేయాలి అని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు స్వామి మణవాళ మామునిగల్. అలాగే ఎన్నైపోలే వాయిపుగుం సోరు పరికొడాదే ఎన్నారిరే నంజీయర్. నంజీయర్ ఆచార్యులు పరాశర భట్టర్. పరాశర భట్టర్ కూడా చాలా తక్కువ కాలమే ఈ భూలోకంలో వేంచేసి ఉన్నారు. తర్వాత రంగనాథుడు వైకుంఠాన్ని అనుగ్రహించాడు పరాశర భట్టర్కి. వైకుంఠాన్ని అలంకరించారు పరాశర భట్టర్. రంగనాథుడితో అన్నారు, ఓ రంగనాథ, నీవు అక్కడ శ్రీవైకుంఠంలో ఇలాగే సేవ సాగిస్తే అక్కడ ఉంటా, లేకపోతే భూలోకానికి వచ్చేస్తాను అన్నారు పరాశర భట్టర్. రంగనాథుడిని విడిచి ఉండలేక శ్రీవైకుంఠంలో వైకుంఠనాథుడు రంగనాథుడిగానే సేవ సాయించి ఉంటాడు, అందుకే ఇంకా భూలోకానికి వేం చేయలేదు పరాశర భట్టర్. ఆ పరాశర భట్టర్ విశ్లేష తట్టుకోలేకపోతున్నారు శిష్యులైన నంజీయర్. ఎన్నైపోలే వాయిపుగుం సోరు పరికొడాదే, బాగా ఆకలిగా ఉంది, సాపాటు ఎదురుగా ఉన్నది, ముద్ద లోపలికి పెట్టుకుంటూ ఉంటే ఎవరైనా ఆ ముద్దని లాగిస్తే ఎలా ఉంటుంది? అలాగే అయ్యో, ఆచార్యులకి కైంకర్యం చెయ్యాలి 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 అనుకున్నా చేసేలోపే చేస్తూ ఉండగానే ఆచార్యులు వైకుంఠానికి అలంకరించారే వైకుంఠానికి వెళ్ళారే అని బాధపడ్డారు నంజీయర్. అలాగే మనం కూడా ఆచార్యులు ఈ లీలా విభూతిలో ఉండగానే వారికి ఇష్టమైన కైంకర్యాన్ని చేయాలి. అలా కైంకర్య భోగ్యత రుచి తెలిస్తే ఆచార్యులని విడిచిపెట్టి ఉండగలమా? ఉండలేరు అని అద్భుతంగా స్వామి మనవాళ మామునిగల్ ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. 64వ పాసురం
தன்னாரியனுக்கு தான் அடிமை செய்வது அவன் இன்னாடு தன்னில் இருக்கும் நாள் அந்நேர் அறிந்தும் அதிலாசை இன்னி ஆசாரியனை பிரிந்திருப்பார். மனமே பேசு. மணவாள மாமுனிகள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயணா. ஸ்ரீமதே ராமானுஜன் மகா.